వెల్కమ్ టు ఏపీ 39 టీవీ. నా పేరు మధుశ్రీ. నేటి వార్త విశేషాలు. హిందూపురం స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు 5 లక్షల రూపాయలు రిటైర్మెంట్తో పాటు 10,000 పెన్షన్ ఇవ్వాలని అంగన్వాడీ కార్యకర్తలు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పిలుపులను అమలు చేస్తూ ఈ దేశంలో పౌష్టికాహార లోపంతో ఎవరు చనిపోకూడదు, ఎవరికి సరైనటువంటి వైద్యము అందకుండా చనిపోకూడదనే ఉద్దేశంతో ఈ దేశంలో ఉన్నటువంటి గర్భవతులకు, బాలింతలకు, చిన్న పిల్లలకు సేవలు చేస్తూ వీళ్ళు చేస్తున్నటువంటి పనికి కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తున్నది. అదే విధంగా బాలలకు సంబంధించినటువంటి బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి ఈరోజు సిఐటియు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ మినీ వర్కర్స్ యూనియన్లుగా డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వాలన్నీ కూడా జీతాలు పెంచుతామని చెప్తున్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా కూడా బిఎల్ఓ డ్యూటీలు అంటూ ఇతర ఇతర డ్యూటీలన్నిటికీ కూడా ఈరోజు అంగన్వాడీలను ఉపయోగించుకుంటూ కనీస వేతనం 21,000 రూపాయలను ఇవ్వకుండా ఈరోజు చాలీ చాలని జీతాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. అదే విధంగా అంగన్వాడీలకు సంబంధించినటువంటి, ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి రేషన్ కార్డులు తొలగించకూడదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వీరి పిల్లలకి వీరికి కూడా వర్తించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా వర్తించిన ఎడలో కనీస వేతనం 21,000 రూపాయలను అమలు చేసి ఇటువంటి పథకాలను కావాల్సింది అప్పుడు రద్దు చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాం. జీతమేమో తక్కువ, ఈరోజు ఇటువంటి పథకాలకు మాత్రం అనర్హులుగా ప్రకటించడం సిగ్గుచేటు. వెంటనే ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలా, కనీస వేతనం 21,000 రూపాయలని ఇవ్వాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా ఈ సమ్మె చేస్తున్నాం. అదే విధంగా 2,500 కిలో క్యాలరీల శక్తినిచ్చే ఫుడ్ తింటేనే ఈరోజు పౌష్టికాహార లోపాన్ని తొలగించవచ్చు, శక్తివంతమైనటువంటి ఒక బాలుడిగా ఉండొచ్చు. కానీ ఈరోజు ప్రభుత్వం అందిస్తున్నటువంటి పౌష్టికాహారాన్ని ఖచ్చితంగా బాధితులకు అందిస్తూ బాధితులకు ఏదైతే బాలింతలకు, గర్భవతులకు సేవలు చేస్తున్నటువంటి అంగన్వాడీలు అదే విధంగా ఆశా వర్కర్ని హాస్పిటల్ దగ్గరకు